हाय हेलो फ्रेंड्स, नेनु मी अंजयनु हयात नगर लो मंची रेंटल इनकम पर्पस मंची प्रापर्टी अति तक्कुव धरलो उंदी मी मुंदुकु तीसुकोच्चानु। ई प्रापर्टी विवरालु पूर्तिगा तेलवालंटे वीडियोनु कूडा एक्कड स्किप चेयदनि मा कमनवि मोदटिसारि मा चानल चूसिनट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोवालनि मा कमनवि मी नुंचि कोरुकुते ओक लाइक मात्रमे। इला लाइक चेयडं वल्ल मरिन्नि वीडियोलु मी मुंदुकु तेवडानिकि आसक्तिकरंगा उंटुंदि। ई आलस्यं चेयकुंडा ई प्रापर्टी विवरालकु वेळ्दां फ्रेंड्स। ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలకు వెళ్ళే ముందు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏదైతే ఇల్లు చూస్తున్నారో దీని ముందు వచ్చేసి మనకు 20 ఫీట్ల వైడ్ రోడ్డు కంప్లీట్ మనకు టోటల్ వీధి పొడవు కొడుతుంది ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మనకు 152 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. సౌత్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు. మనకు డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణ వాటర్ వచ్చేసింది. ఇక దీని సైజుల పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే మనకు 25x54.5 సైజులో ఉంటుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఆ రోడ్ వచ్చేసి మనకు హైత్ నగర్ టు ఇంజాపూర్ పోయే రోడ్ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ ఉంది. మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. లోపలికి ఎలా ఉందో చూద్దాం. వీడియో స్టార్టింగ్ లో వీధి పొట అని చెప్పుకున్నాం కదా, అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా ఇబ్బంది లేదు ఇప్పుడు చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఏదైతే మీరు మనకు రోడ్ ఫేస్ వచ్చేసి 25 సైజ్ ఉందని చెప్పుకున్నాం కదా, ఇల్లుకి వచ్చేసి ఎదురుగా ఇల్లు వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు టోటల్ కొడుతుంది కాబట్టి మనకు ఇదైతే మీరు చూసుకుంటే అయితే మనకు టోటల్ కంప్లీట్ అక్కడ వరకు పార్కింగ్ ఇవ్వడం జరిగింది. దాని వల్లనే మనకు పక్కకు వచ్చేసి మనకు షటిల్ ఇవ్వడం వల్ల వ్యాపార స్థలం ఉంటుంది కాబట్టి వాస్తు దోషాలు ఎలా ఉండవు. అయినా మీరు చూయించుకొని రాగలరే మా యొక్క అనేవి ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మనకు G+1 హౌస్, కింద వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండ్ షటర్ కూడా ఇవ్వడం జరిగింది. షటర్ రూమ్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మనకు లోపలకు మనం ఎంటర్ అంటే అయితే దీని సైజులు వచ్చేసి మనకు షటర్ వచ్చేసి 8 ఉంటుంది, ఇట్లా వచ్చేసి 16 ఉంటుంది. అంటే 8x16 సైజు లో మంచి కమర్షియల్ షటర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. పైన పార్కింగ్ లో చూసుకుంటే మనం ఫాల్సిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎదురుగా మీరు చూసుకున్నట్టు మనకు అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఇది షటర్ మాత్రం మంచి భవిష్యత్తులో మంచి కమర్షియల్ షటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కింద వచ్చే చూసుకున్నట్టయితే మనకు ఈస్ట్ ఫేస్ లో ఒక 1 BHK ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇటు చూసుకున్నట్టయితే మనకు బోర్ పాయింట్ చూసుకున్నట్టు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు 400 ఫీట్ల వరకు బోర్ వేయడం జరిగింది. నీళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు, పుష్కలం ఉంది. ఇది మీరు ఏదైతే చూసుకుంటున్నారో ఇది 5000 కెపాసిటీ గల మంచి సంపడం జరిగింది. పైనకు వెళ్ళడానికి 3 నుంచి 3.5 ఫీట్ల మెట్లు, దానికి కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూసుకున్నారో ఇది స్టీల్ వచ్చేసి జిందాల్ కంపెనీ రైలింగ్, కింద వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ అండ్ ఒక ఇన్వర్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనము ఈస్ట్ ఫేస్ లో ఒక 1 BHK అని చెప్పుకున్నాం కదా, ఇందులోకి వెళ్దాము. దీనికి వాడిన చౌకట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ చేతితోనే చేయబడ్డాయి ఫ్రెండ్స్. లోపలికి మనం ఎంట్రీ కాగానే మనకు ఓపెన్ హాల్ అండ్ కిచెన్ తో ఇవ్వడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు టీవీ పాయింట్, పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు హాల్ లో ఒక UPVC విండో అండ్ కిచెన్ లో కూడా ఒక UPVC విండో ఇవ్వడం జరిగింది. ఇటు మనం వెళ్ళినట్టయితే మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కామన్ బాత్రూమ్ లో చూసుకోండి మీరు మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకునే విధంగా ఉంది. అన్ని రకాల మనకు సెల్ఫ్ గా ఇవ్వడం జరిగింది. మనకు ఫాల్ సెల్ఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి కూడా UPVC విండోస్ రెండు రకాల మన వెంటిలేషన్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనం కింద ఒక షెటర్ అండ్ కార్ పార్కింగ్ 1 BHK చూసుకున్నాం కదా, పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ 2 BHK చూద్దాం. ఏదైతే మీరు ఆ వేకే పోయేది చూసుకుంటున్నారో హయత్ నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డుకు అతి దగ్గరలో ఉంటుంది, 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసాము. మనం బాల్కాని చూసుకోండి, ఒక 4 కూర్చొని విధంగా ఉంటుంది, మనకు చాలా బాగుంది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనకు దీని పక్కకు వచ్చేసి ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు 2 నుంచి 2.5 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది మనకు ఫ్రెండ్స్. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది సింహాగారం వచ్చేసి మనకు నార్త్ లో ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకట్లు కానీ డోర్లు కానీ హార్డ్వేర్ సంబంధంగా చాలా బాగుంది. ఎందుకంటే ఈ బిల్డర్ వచ్చేసి మంచి జెన్యున్ పర్సన్ ఫ్రెండ్స్. మనకు లోకల్కైతే మనం నార్త్ నుంచి ఎంటర్ అయినాము. చూసుకోండి మనకు ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా. మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఆఫీస్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. సిట్అవుట్ ఏరియా కూడా మనకు పాల్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు పార్టీషన్ చూస్తున్నారో పార్టీషన్ కూడా మనకు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా రెండు రకాల డోర్లు ఇవ్వడం వల్ల మనకు చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు ఇది వచ్చేసి మనకు హాల్, హాల్లో కూడా మనకు ఒక UPVC విండో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్స్ సీలింగ్ చూసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదైతే మనకు టీవీ పాయింట్ ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి మనకు చిన్న బాల్కనీ అండ్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూసుకోండి కింద మనకు చేతులు కడుకునే విధంగా అన్ని రకాల మనకు గ్రిల్స్ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే మనం చూసుకుంటున్నామో హాల్లో నుంచి లోపలికి మనం వచ్చినట్టయితే ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు వెంటిలేషన్ మనకు విండో చూసుకున్నా కానీ
మనకు చేతులు కడుగు విధంగా మంచి లేటెస్ట్ మోడల్ ఒక వాష్ బేసిన్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి ఆనుకొని మనకు ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు పూజ గది ఇది ఈశాన్యమైతది చిన్నగా పూజ గది ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ వల్ల ఫేస్ మాత్రం చాలా కన్సిస్టెంట్ అయితేనే చెప్పుకోవచ్చు దీనికి వాడిన గ్రానైట్ గాని టైల్స్ గాని వెంటిలేషన్ పరంగా విండో విషయంలో గాని అన్ని రకాల సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ల విషయాలు కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇది వచ్చేసి ఇంకొక బాల్కనీ లాగా వాడుకోవచ్చు చూసుకోండి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ మనము ఈ బాల్కనీలోకి వెళ్ళి బయటకు వెళ్తున్నాం కదా ఈ ఇల్లు వచ్చేసి మనకు హయత్ నగర్ నుంచి అతి దగ్గరలో ఉంటుంది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది ఒక బెడ్రూమ్ చూస్తాం ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత పెద్ద సైజులు ఉన్నాయో ఇందులో 10x10 బెడ్ వేసుకోకుండా చుట్టూ తిరిగే విధంగా ఉంది ఫాల్ సీలింగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మనకు ఎక్సలెంట్ ఉంది మనకి వెంటిలేషన్ పరంగా రెండు విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఎంత పెద్ద బీరువా పెట్టుకున్నా భవిష్యత్తులో కవర్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ మనకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా మంచి టైల్స్ పైదానికి వేయడం జరిగింది వాస్తు ప్రకారంగా మనకు దీనికి పైన లోరూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారు కదా ఇది వచ్చేసి మనకు హయత్ నగర్ జిహెచ్ఎంసి పరిధి కిందకి వస్తుంది హయత్ నగర్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది లక్ష్మీప్రియ కాలనీ అంటారు మీరు చూసుకోవచ్చు ఇది కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు హాల్ అయితే చూసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక బాల్కనీ అండ్ వాష్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మనకు విశాలంగా రావడం జరిగింది వెంటిలేషన్ పరంగా రెండు విండోలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ స్టైళ్లతోని హాల్లో కానీ మనకు బెడ్రూమ్ లో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మనకు సౌత్ ఫేస్ లో వీధి పోటు ఉన్నా కానీ కింద అయితే చెప్పాను కదా చాలా పొద్దు గురించి ఎలాంటి ఇబ్బంది లేదు టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత దీని బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది తదితర విషయాలు అనిపిస్తాను ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి అన్ని అపార్ట్మెంట్ల మధ్యలో ఇండ్ల మధ్యలో ఏదైతే మీరు చూస్తున్నారో ఇంజాపూర్ టు హయత్ నగర్ వెళ్లే రోడ్కు నియర్ బై మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇక మనం చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకపోతే 1.5 కోటి చెప్తున్నారు ఇది తక్కువనే ఎందుకంటే చుట్టుపక్కల నేను అంత తెలుసుకున్నాను ఇది వీధి పోటు ఉంది కాబట్టి 1.5 కోటి ఇదే బడ్జెట్ లో సేమ్ మనము పక్కన చూసుకున్నట్టయితే 1.45 కోటి పోయింది మనకు వీధి పోటు ఉన్న కారణంగానే రేటు తక్కువ చెప్తున్నారు అయినా ఈ రేటు మీకు ఫైనల్ కాదు మీకు సిట్టింగ్ లో ఇంకా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో ఏ బ్యాంకు లో అయినా సరే మీకు 75% లోన్ వస్తుంది మీ ప్రొఫైల్ మంచిగా అయితే 80% కూడా ఇల్లు సపోర్ట్ ఇస్తుంది దాని గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సదా మీ సేవలు అంజే తిరిగి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదములు